ఏంటిది? వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు, నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు. డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా, మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు, రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి, దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు, ఈరోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు, వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ, ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో, గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్దాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు? నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని ఉంటారు. మంచిదే కదా, ఇన్ని రోజులు పనిచేయలేదు, ఒల్లొంచలేదు, ఎప్పుడన్నా ఒల్లొంచ పని చేయండి. షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది? టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్, మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు, ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాక జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం, రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము, చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. రేవంత్ సాబ్, రేవంత్ సాబ్, సీఎం గారు
సిస్టమ్ ఉన్నది, ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ వాళ్ళ మొబైల్కు పంపిస్తున్నాం, సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం, అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, వారి కింద సిబ్బందిని కూడా నియమించినాము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు. ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా, లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా, దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం, దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తుదారుకుడికి చెప్తాం.